370 సీట్లే లక్ష్యంగా కదులుతున్న కమలదళం ఎంపీ అభ్యర్థుల ఖర్చును భరించబోతోంది. సభలకయ్యే ఖర్చులతో పాటు పబ్లిసిటీ మెటీరియల్ను పంపించబోతోంది. ఇక తెలంగాణలో మరోసారి కార్నర్ మీటింగులు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ప్రతి సెగ్మెంట్లో 100 కార్నర్ మీటింగులకు ప్లాన్ చేస్తోంది. ఆప్కీ బార్ చార్ సౌపార్ నినాదంతో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లే టార్గెట్ గా పెట్టుకుంది. ఇందులో భాగంగా 50 రోజుల రోడ్ మ్యాప్ నిచ్చింది హైకమాండ్. క్షేత్రస్థాయిలో కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. అభ్యర్థుల ప్రచారానికయ్యే ఆర్థిక వనరులను కేంద్ర పార్టీయే ప్రొవైడ్ చేస్తుంది. ఎన్నికల ప్రచార సామాగ్రిని పంపిస్తుంది. కరపత్రాలు, డోర్ స్టిక్కర్లు, ఇతర మెటీరియల్ కూడా పార్టీయే అందిస్తుంది. దీంతో అభ్యర్థులకు లక్షల రూపాయల భారం తగ్గనుంది. పార్లమెంట్ ఎన్నికల వేళ మరోసారి కార్నర్ మీటింగులు నిర్వహించాలని బీజేపీ డిసైడ్ అయింది. May 1 to 8 వరకు ఈ మీటింగులను నిర్వహించాలని అనుకుంటోంది. ఇందుకోసం కాసం వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఓ టీంను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 100 కార్నర్ మీటింగులకు ప్లాన్ చేస్తోంది. ప్రతి పార్లమెంటు పరిధిలో 700కు పైగా జరిగే అవకాశముందని బీజేపీ నేతలు చెబుతున్నారు. సుమారుగా 11,000 పైగా స్ట్రీట్ కార్నర్ మీటింగులు జరగనున్నాయి. 2-3 పోలింగ్ బూత్లను కలిపి ఒక మీటింగ్కు ప్లాన్ చేస్తోంది. ఒకేసారి రాష్ట్రమంతా ఒక్కో రోజు 1500 స్ట్రీట్ కార్నర్ మీటింగులతో అనుకూల వాతావరణం వస్తుందని, కార్యకర్తల్లో ఉత్సాహం నిండుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది.